ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం హస్నాపూర్ గ్రామంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇక కరోనాతో ప్రజలకు ముప్పు పొంచి ఉన్నందున వైద్య శాఖ సిబ్బంది ప్రతిరోజు ఇంటిని కుటుంబాల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏజెన్సీ డిప్యూటీ డిఎండిచ్ఓ డాక్టర్ కుడమిత మనోహర్ వైద్య సిబ్బందికి మూడో రోజు సమావేశం నిర్వహించి పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హస్నాపూర్ డాక్టర్ విజయ్ కుమార్, ఏఎంఓ వెంకటేష్, హెచ్ఇ అనిల్ కుమార్, నూర్ సింగ్, సూపర్వైజర్లు సిరీస్ చరణ్ దాస్ మరియు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ డిప్యూటీ డిఎండిచ్ఓ డాక్టర్ కుడమిత మనోహర్ మాట్లాడుతూ, హస్నాపూర్ గ్రామంలో కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులో అందించేలా ఇంటింటికి సర్వే చేసి ఆరోగ్య వివరాలను ప్రతిరోజు సేకరించి వివరాలను అందించాలన్నారు. ఇది ఓ భయంకరమైన వ్యాధి, ప్రపంచ దేశాలనే వణికిస్తుందని, కావున దీనికి మందు లేదు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇది ఎక్కువ శాతం వృద్ధులపై అటాక్ చేశాక హాని కలిగిస్తుందని, యువతలో మాత్రం అంత తొందరగా ఏర్పడదని కాబట్టి అలా అని సులువుగా తీసుకోవద్దని, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, సరైన నియమ నిష్ఠలతో నిబంధనతో పనిచేయాలని, మాస్కులను గ్లౌజులను ఖచ్చితంగా ధరించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రంగా కడుక్కోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. లేకుంటే ఇమ్యూనో సప్లిమెంట్ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వాళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, వాళ్ళు బాగా సీరియస్ అవుతారు. ఓల్డ్ ఏజ్ 80 సంవత్సరాల కన్నా పైన ఉన్నోళ్ళు ఈయన పోయి తగ్గి తుమ్మి ఆయన కంటించడానికి ముసలైన మరి అప్పటిదాకా మంచిగానే ఉంటాడు. వీడు అంటించేస్తే వీడు మంచి ఉంటాడు, వాడు పోతాడు. అంటించినోడు మంచిగానే ఉంటాడు కానీ వాడు ముసలివాడు అన్యాయంగా మనకి మళ్ళీ లెగల్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. దగ్గు జలుబు జలుబు స్టార్ట్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ తీసుకపోవడు, ఆక్సిజన్ పెట్టుడు, వెంటిలేటర్ పెట్టుడు, లాస్ట్కి పోతాడు. వారం 10 రోజులకు పోతుంది. సో అట్లా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం మన పేరెంట్స్ కానీ మన ఓల్డ్ ఏజ్ మెయిన్ ప్రాబ్లం ఓల్డ్ ఏజే మనకు ఇండియాలో. యంగ్ ఏజ్ గ్రూప్కి ఏం కాదు, 99% నాకు తెలిసి 40-50 లోపల ఉన్న వాళ్ళకి ఏం కాదు. అందుకే మీరు భయపడద్దు, 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు 99% ఏం కాదు. మనకి ఇప్పుడున్న స్టడీస్ అన్ని అవే చెప్తున్నాయి. అమెరికాలో, యూరప్లా, ఫ్రాన్స్లా అంత ఓల్డ్ ఏజే, అంతా 60-70 దాటిన వాళ్ళే పాపం. మన ఇండియాలో ఉన్న జనాభా ఓల్డ్ ఏజ్ జనాభా తక్కువ, యంగ్ జనాభా ఎక్కువ. సో అందుకే మనకి ఇంకా కూడా కంట్రోల్లో ఉండడానికి అదొక కారణం కావచ్చు అనేది ఒక స్టడీ ఉంది. ఇంకా మనకి ఇండియాకి ఎందుకు ఎక్కువ కాలేదు అనడానికి ఒక కారణం ఉంది. మన దగ్గర యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళకి వస్తుంది పోతుంది. ఇంకో విషయం కూడా చెప్తా, ఇది ఎట్లా సార్ మరి వ్యాక్సిన్ రాకుంటే అందరం చచ్చిపోయేనా? ఇప్పుడు దీనికి ఇప్పటిదాకా మందు లేదు, మరి ఎట్లా భవిష్యత్తు ఎట్లా? భవిష్యత్తు ఎట్లా అంటే ఏం వ్యాక్సిన్ లేకుండా ఏం కాదు. అది కూడా చెప్తున్నాం, వ్యాక్సిన్ వస్తేనే మనకు రక్షణ ఉంటుంది లేకుంటే అట్లేం ఉండదు. వ్యాక్సిన్ రాకుండా ఒక డ్యూరేషన్ కొంత పీరియడ్ తర్వాత అది వైరస్ అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది వ్యాక్సిన్ వైరస్. ఎందుకంటే వ్యాక్సిన్ వస్తేనేమో మనకు వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ తోటి మనం ప్రొటెక్ట్ అవుతాం, మొత్తం ఇమ్యునైజేషన్ తోటి ప్రొటెక్ట్ అవుతాం. ఒకవేళ రాకుండా దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొందరు మనం రికవర్ అయ్యాలని అంటున్నామా? రికవర్ అవుతున్నారు కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తోటే వాళ్ళు రికవర్ అవుతున్నారు. అట్లా చాలా మందిలో ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు రికవర్ అవుతారు.